చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ మనకి, చాలా చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది మనకి. అందుకే మీ తరఫున నా తరఫున అందరి తరఫున ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ బ్యాక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ కుదేలు అయిపోయిన చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ లాంటి గారు ఏ అధికారం లేకుండా, ఏ పదవి లేకుండా కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ కొన్ని వేల మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్. అండ్ కేవలం ఇది కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ గారిని పొగడం కాదు, లాక్డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వకీల్ సాహెబ్ వేదిక మీదుగా మరొక్కసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మన ఫ్యామిలీ అంటే కేవలం మన ఫ్యామిలీ కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా మన ఫ్యామిలీ అని చెప్తుంటారు ఆయన. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నిన్న రిలీజ్ అయిన సినిమా బద్దలు కొట్టిందంటే, అబ్బా భలే న్యూస్ చెప్పావు, ఇప్పుడు అడుగుతారు నెక్స్ట్ అడుగుతారు సినిమా ఎవరు ఏంటి అని. ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ సంతోషించేది ఆయన, అది ఏ సినిమా ఎవరు చేసానికి సంబంధం లేదు. ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్న సినిమా ఆయన్ని వదలదు. మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. తొలి ప్రేమ వందవ రోజు రిపీట్ ఆడియన్స్తో షోస్ మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి. సో బయట 4 థియేటర్లకు సరిపడా జనం ఉంటే ఒక్క థియేటర్లో 100 డేస్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్న వాళ్ళు సంధ్యా 70 mm, సంధ్యా 35 mm, 2 థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్ గారు షోస్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ గుంపులో ఎప్పుడు నెక్స్ట్ షోకి వెళ్దామా అని ఆ గుంపులో ఒక కాలేజీ కుర్రాడు పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. అదే కుర్రాడికి కొంత దూరంలో ఆ సినిమా డిస్ట్రిబ్యూటరు నిలబడి అదే కట్అవుట్ చూస్తున్నాడు. ఆ కుర్రాడు అనుకున్నాడు, ఎప్పటికైనా సరే ఈ హీరో డైరెక్ట్ చేయాలి, ఎంతో సినిమా తీయాలని. అదే టైంలో అక్కడ నిలబడ్డ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అనుకున్నాడు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ అయితే హీరోతో సినిమా చేయాలని. ఆ కుర్రాడు కొన్ని సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తీశాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వకీల్ సాహెబ్ తీసి మన ముందు కూర్చున్నాడు. రాజన్న, హ్యాట్స్ ఆఫ్ టు నీ సంకల్పం. ఎందుకంటే రాజుగారితో నా జర్నీ ఇప్పటి నుంచి కాదు, ఏ కథ విన్నా, ఎప్పుడు ఏ క్యాటరేషన్ వచ్చినా నాకు ఫోన్ చేసి, హరీష్ ఒక కథ విన్నాను కళ్యాణ్ గారు చేస్తే అద్దిరిపోద్ది, ఈ క్యాటరేషన్ కళ్యాణ్ గారికి పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అనేసరికి తను ఇంత పెద్ద నిర్మాత అనే విషయం మర్చిపోయి ఒక ఫ్యాన్గా మాట్లాడతాడు. ఆ విషయం నేను కొత్తగా చెప్పగలను. మొన్న ట్రైలర్ లాంచప్పుడు మీరు చూశారా లేదా థియేటర్లో?